చంద్రబాబు సీఎం జగన్ మోహన్ రెడ్డిపై చేసిన అనుచిత మాటలకు వ్యతిరేకంగా చిత్తూరు జిల్లా తిరుపతి నగరపాలక సంస్థ వద్ద జనాదరణ సభ వైఎస్ఆర్సీపీ నాయకులు నిర్వహించారు. ఈ సభలో తిరుపతి పార్లమెంటు సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ ప్రజా నాయకుడు అయినటువంటి జననేత జగన్మోహన్ రెడ్డిపై చేసిన అనుచిత మాటలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ టీయూసీ యూనియన్ సుబ్బలక్ష్మి ఆటో స్టాండ్ యూనియన్ నాయకులు కేతం జయచంద్ర రెడ్డి రాముడును సీఎం జగన్మోహన్ రెడ్డితో మరియు రాక్షసుడిని చంద్రబాబుతో పోల్చి జన ఆగ్రహ దీక్షకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, తిరుపతి నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గంజాయి కేంద్రాలపై పోలీసులు దాడి చేయించి తిరుపతిలో బాగా చెప్పాను ఇంకా ఇంత బక్క ప్రాణి పెట్టింది.